కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో భాజపా నాయకులతో సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన నిర్మాణాలు వాటి పురోగతిని తెలుసుకున్నారు. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో చిలకలూరుపేట పట్టణం అలాగే ఈ అసెంబ్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన ప్రజా సమస్యలపై చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశంలో మా నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సైదారావు గారు, జిల్లా ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్ గారు, ఇతర జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా మన జిల్లాకి అలాగే చిలకలూరుపేట ప్రాంతానికి కూడా చాలా పెద్ద స్థాయిలో కేటాయింపులు చేయటం జరిగింది. చిలకలూరుపేట అమృత పథకం కింద దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఇక్కడ మరి మంచినీటి సదుపాయాన్ని ఇంటింటికి అందజేసే విషయంలో కానివ్వండి, పార్కుల డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఇతర అర్బన్ ప్రాజెక్ట్స్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4500 ఇళ్ళని లక్ష జనాభా ఉన్నటువంటి దాదాపు లక్ష జనాభా ఉన్న చిలకలూరుపేట పట్టణంలో 4500 అంటే దాదాపుగా ప్రతి 5వ కుటుంబానికి ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు ఇచ్చేటువంటి ఒక మంచి పథకం. ఈ ఇళ్ళన్నీ కూడా టిడ్కో ద్వారా మరి కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మితమైనా కూడా వీటిని ఇంకా పూర్తిగా వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ బెనిఫిషియరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా పూర్తి స్థాయి లాభం చేకూరలేదు. ఈ విషయాన్ని గత పార్లమెంటు సమావేశాల్లో నేను మంత్రి హర్దీప్ సింగ్ పురి గారిని, కేంద్ర పట్టణ శాఖ మంత్రి గారిని అడగటం జరిగింది. 284000 ఇళ్ళు దాదాపుగా మరి ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ద్వారా నిర్మితమై ఉంటే మరే రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఇళ్ళని అంత సంఖ్యలో దేశంలోనే అత్యధికంగా ఇళ్ళని మరి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఈ రాష్ట్రంలో నిర్మితమైన ఇళ్ళని కూడా ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగితే మరి రాష్ట్రంతో సంప్రదించి వివరాలు తీసుకొని నాకు పూర్తిగా వివరాలు అందజేయటం జరిగింది. ఆ సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా త్వరలోనే వీటన్నింటినీ మేము వినియోగంలోకి తీసుకొస్తాము, కేటాయింపులు చేస్తామని చెప్పారు. చిలకలూరుపేట పట్టణంలో 4500 ఇల్లు ఇక్కడ నిర్మాణం అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే నిరర్థకంగానే ఉన్నాయి. లబ్ధిదారులకి ఇది తీరనటువంటి అన్యాయం. ఇంత బృహత్తరమైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మరి దీన్ని చేపడితే మరి 1000 కోట్ల విలువ చేసేటువంటి 4500 గృహాలు అంటే దాదాపుగా 15-20 వేల కోట్ల విలువైనటువంటి ఆస్తి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం లేదు అంటే ఇది నిజంగా బాధాకరం, పేదలకు అన్యాయం చేసినట్లే అవుతుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా వీటిపై అమలయ్యేలా ఏవైతే సర్వీసెస్ ఇక్కడ ఇంకా పూర్తిగా మరి ఆ ఇళ్లలో ఇవ్వలేదో, వాటర్ సప్లై కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇళ్ళని కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి గారిని నేను త్వరలో కోరటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ సమావేశం తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆ 4500 గృహాలు ఎక్కడైతే నిర్మించడం జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి మేమందరం పార్టీ స్థానిక కార్యకర్తలు అందరం వెళ్ళి అది సందర్శించడం జరుగుతుంది. అలాగే చిలకలూరుపేట పట్టణంలో బైపాస్ నిర్మాణం ఆలస్యమైన కారణంగా ఇక్కడ హైవేపై బైపాస్ ఉంటే ఇక్కడ చాలా వరకు జరిగే యాక్సిడెంట్స్ని నివారించవచ్చు అన్నటువంటి స్పష్టమైన సమాచారం ఇక్కడ స్థానిక నాయకుల దగ్గర నుంచి తీసుకొని దానిపైన కూడా వెంటనే నేను సంబంధిత నేషనల్ హైవే అథారిటీ, ఈ రాష్ట్రానికి సంబంధించి జనరల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వారితో సంప్రదించడం జరిగింది. 3 నెలల క్రితమే ఈ బైపాస్ నిర్మాణం మొదలైంది. త్వరలోనే దీన్ని పూర్తి చేయాలని, మొత్తం 24 గంటల్లో దీన్ని 24 నెలల్లో పూర్తి చేయాలని అనుకున్నాము. కొద్దిగా స్థానిక కారణాల వలన ఆలస్యం అవుతుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది వెంటనే అమలయ్యేలా మరి చర్యలు తీసుకోవాలని వారికి చెప్పాను. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో మాట్లాడి ఆలస్యానికి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలని వెంటనే
ఇబ్బందులు రానికుండా ప్రభుత్వం ఎన్హెచ్ఏ ఈ కాంట్రాక్ట్ ని ఈ నిర్మాణాన్ని వెంటనే చేసేలాగా చర్యలు చేపడతాం. అలాగే పిడుగురాళ్ళ ఈ ప్రాంతానికి కనెక్టివిటీ చిలకలూరుపేట టు పిడుగురాళ్ళ ఉన్నదో దాన్ని త్వరగా చేపట్టాలని మరి నితిన్ గడ్కరీ గారిని కేంద్ర మరి రోడ్ల శాఖ హైవే శాఖ మంత్రి గారిని కూడా గతంలో కోరటం జరిగింది. అలాగే పిడుగురాళ్ళలో అక్కడ కూడా ఒక ఈరక చిలకలూరుపేటల మాదిరి అక్కడ కూడా ఒక బైపాస్ నిర్మాణం ఆలస్యమై ఉంది. అది కూడా త్వరగా చేపట్టాలని ఈరోజు మరొక మరి కేంద్ర సీనియర్ అధికారితో మాట్లాడటం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ వెంటనే తీర్చేలా వాటికి పరిష్కారం లభించేలా నా వంతు కృషి చేస్తాను మా పార్టీ తరఫున. సో ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులోకి వసతులన్నీ వచ్చేలా మా వంతు కృషి చేయటం జరుగుతుంది.